అనగిరి నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారం. సమయం ఎక్కువగా లేదు, ఈ హెలికాప్టర్ తెచ్చుకుంటే ఇదే తంట, టైం లోపల బయలుదేరాల్సి ఉంటుంది. నేను ఒకటే విషయం మీకు మనవి చేయడానికి వచ్చినాను. పైల శేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనని మీరు వరుస విజయాలు అందిస్తూ ఆయన సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు. భువనగిరిలో నేను మీకు ముఖ్యంగా మనవి చేసేది ఒకటే, చాలా కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరి ఈరోజు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు కాలువలు అట్లనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కలలు కన్నాం. సరే, కాలువల పనులు కొంతవరకు జరుగుతూ ఉన్నాయి, అవి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా అన్నిటిని మించి ఈ జిల్లాకు మనం భగవంతుని పేరు కలిపి పెట్టుకున్నాం, యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. భువనగిరి అలా జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం, తెలంగాణ రాష్ట్రం పుణ్యమని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగినాం. ఇక్కడ చాలా మంచి కలెక్టరేటు నేనే వచ్చి ప్రారంభించడం జరిగింది. ఇతర కార్యక్రమాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం. దాన్ని ఒకసారి ఇనాగ్రేట్ చేసుకుంటే 100,000 ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని, ఇలా బస్వాపూర్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను ఘోషపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు, దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్నిటినీ మించి 4-5 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలని తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేను 2-3 విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం, రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి. తరతరాల నుంచి ఉన్నవి ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో విఆర్ఓ నుంచి మొదలుకుంటే విఆర్ఓ గిరిధావరు, ఎంఆర్ఓ, దాని మీద ఇంకా ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, అక్కడ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ అందరికి కూడా అధికారం ఉండేది. ఎవరొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకరి భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది? ఒకసారి దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి ధరణి అనేది పోతే మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా అధికారుల రాజ్యం వస్తుంది, మళ్ళా భూములు కింది మీద అవుతాయి. నీ భూమి ఆయన పేరు మీద, ఆయన భూమి ఇంకోళ్ళ పేరు మీద, మళ్ళీ తహసీల్ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటనవేలి ముద్రతోనే, నీ బయోటెక్తోనే మాత్రమే మార్చేటువంటి అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ఇలా తీసుకొచ్చి మీకు అప్పగించింది. మీ భూమి మారానంటే మీ ఏలి ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ తన అధికారాన్ని తీసి మీకు అప్పగించింది, దాన్ని ఉంచుకోవన్నా మీ అధికారాన్ని లేదా పూడగొట్టుకోవన్నా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.
కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మళ్ళా రాగాలు తీస్తా ఉన్నారు అంటే మళ్ళా పాత రాజ్యమే వస్తది పొరపాటున కాంగ్రెస్ వస్తే మళ్ళా కౌలు రైతులు మళ్ళా విఆర్ఓలు మళ్ళా రికార్డులకు ఎక్కిడం రైతుల భూములన్నీ ఆగమైపోతాయి కౌలు రైతు అంటే ఏందండి భూమి మనకు చేత కాకపోతే ఒక పంట చేయలేకపోతే మనం కిరాయికి ఇస్తాం భూమిని ఇంకోలా కిరాయికి ఇస్తాం చేసుకోవడానికి ఎకరానికి ఇంత అని తీసుకుంటాం మరి బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ లో చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి లక్షల ఎస్ఎఫ్టీలు కట్టి కిరాయికి ఇస్తారు మరి అక్కడ ఎందుకు రాయారు కబ్జాదార్ పేరు అంటే రైతులు అగ్గో దొరికినరు రైతులతో ఆట ఆడుకోవచ్చనే ఒక దురుద్దేశపూర్వకమైన రైతులను ఇబ్బందుల పాలు చేసిన పైరవికారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్ళా రావన్నా మళ్ళా అదే పాత పాట పాడన్నా పాత బాధలు కలగన్నా దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళా కాంగ్రెస్ దెబ్బ పడుతుంది సేమ్ పాత పైరవికారులు వస్తారు సేమ్ విఆర్ఓలు వస్తారు మళ్ళా రికార్డులు మారుతాయి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా కాపోనే నేను కూడా ఈరోజు వ్యవసాయం చేస్తా నేను ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన నేను ఊరుకుంటలేను నా వ్యవసాయం చేస్తా నేను కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి మూడు సంవత్సరాలు చాలా కష్టపడి అందరిని ఒప్పించి ధరణి పోర్టల్ తెచ్చినాం ఇంటి నుంచి పోతే పొద్దున పోతే మండల కేంద్రంలో 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కడుపులో సల్లగదలకుండా మళ్ళీ ఇంటికి వస్తా ఉన్నాం మరి మునుపటి పద్ధతి వస్తే చాలా ప్రమాదం వస్తుంది ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇలా అనేక రంగాలలో తెలంగాణ బాగుపడ్డది మనం ఏర్పడ్డనాడు రాష్ట్రం ఏర్పడ్డనాడు దారి తెలియదు సింహం చీకటి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు అనేక కష్టాలుండే కొత్త దారి పట్టుకొని మనం ప్రయత్నం చేస్తే భగవంతుని దయవల్ల చాలా బాగుపడ్డాం ఇలా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఎందుకండి 24 గంటలు కేసీఆర్ వేస్ట్కి ఇస్తున్నాడు 3 గంటలు 4 గంటలు ఇస్తే చాలు పొలాలు వార్త అని చెప్తా ఉన్నారు చాలా పెద్ద ప్రమాదం అది కూడా పొంచి ఉంది ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే పోయి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ధరణి వస్తుంది మళ్ళీ పైరవికారుల మందలు వస్తాయి మళ్ళీ వకీళ్ళు కోట్ల చుట్టూ తిరగాలి కేసుల పాలు కావాలి కరెంటు మాయమవుతుంది దళిత బంధు ఆగమవుతుంది అన్నీ కూడా పోతాయి మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది జాగ్రత్త మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం హైదరాబాద్ గట్కేసర్ దాటితే 20-25 కిలోమీటర్లలో ఉంటుంది నేను మొన్ననే కేటీ రామారావు ఐటీ మినిస్టర్కి చెప్పిన భువనగిరిని కూడా ఒక అబ్బు చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలంతా రావాలి కాలుష్య రహిత పరిశ్రమలు రావాలి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలోనే ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నాది ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాది వేలాది మంది ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి పిల్లలకు మనమంతా కూడా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది నాకు ఎక్కువగా టైం లేదు నేను మీ మనవి చేసేది ఒకటే భువనగిరి నియోజకవర్గం నాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం 50,000 పైచీలకు మేయాడుతోని మనం గెలిచిపోతున్నామని నాకు సమాచారం ఉంది చాలా అద్భుతంగా నేను శేఖర్ రెడ్డి గారికి చెప్పినాను వేరే గ్రౌండ్లో పెట్టండి అని చెప్తే ఆయన సార్ నాకు సెంటిమెంటు ఇదే సభ ద్వారా నేను గెలిచినా ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు జనగామ నియోజకవర్గంలో వారు ఇంతకుముందే పార్టీలో జాయిన్ అయినారు మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా దయచేసి వారు కాంగ్రెస్లో విసిగి వేసారి కనీస గౌరవం లేదని చెప్పి సంస్కారం లేకుండా తయారైపోయింది ఆ పార్టీ అని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి చాలా సీనియర్ పెద్ద ఆయన మనకు ఆశీస్సులు ఇచ్చి వచ్చినారు వారికి నేను మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కోరేది ఒకటే దయచేసి బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి శేఖర్ రెడ్డి గారిని దీవించండి మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక ప్రకటించినాను అన్ని వర్గాలను కవర్ చేసినాం మహిళలకు సాధికారత తెచ్చినాం 93 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా వస్తుంది అదేవిధంగా అందరికీ కూడా సన్న బియ్యమే వస్తాయి ఇది నా మాటగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ అదేవిధంగా కొనసాగిస్తూ ఈ కొత్త కార్యక్రమాలు కూడా మీకు అందిస్తాం ఆ విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా మనం ఏ విధంగా చేస్తున్నామో మీకు తెలుసు చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపుదాల్చబోతా ఉంది భవిష్యత్తులో ఒక
బంగారు తునకలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఒక మాట మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు చాలా మంది సన్నాసులు అవాకులు చెవాకులు బేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు. కానీ ఇయ్యాల ధరలు ఎట్లున్నాయి భూములై మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ సన్న బియ్యం కానీ సౌభాగ్య లక్ష్మి కానీ గృహ నిర్మాణం కానీ నిన్న నేను ప్రకటించున్నాను. అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో భువనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బస్వాపు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం కూడా చేసుకుంటానని మనవి చేస్తూ పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంటు 24 గంటలు ఉండన్నా 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టుంది. ఇక కెమెరాలు గద్దీయాలి. కరెంటు 24 గంటలు ఉండాలి కదా, తప్పకుండా ఉంచుకుందాం. మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి, బ్రహ్మాండంగా ఈ దేశంలో ముందుకు వద్దామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.